భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రావణమాస శుభ సందర్భాన్ని విశేషంగా తీసుకుని ఈ మాసమంతా కూడా సౌందర్యలహరి పారాయణను చేద్దామనేటువంటి ఈ సత్సంగంలో అందరం కూడా సభ్యులమై జాగ్రత్తగా అమ్మవారిని కొలుచుకునేటువంటి స్థితిలో ప్రయాణిస్తూ ఉన్నాం. ఇవాళ మనం చెప్పుకునేటువంటి శ్లోకం ఏదైతే ఉందో అది 16వ శ్లోకం. కవీంద్రాణాం చేత కమలవన బాలాతపరుచిం భజంతేయే సంత కతిచిదరుణామేవ భవతి విరించి ప్రేయస్యా స్థరుణతర శృంగారలహరి గభీరాభిర్వాగ్భిర్ విదతతి సతాం రంజనమమి అన్నారు శంకరాచార్య వారు. ఈ శ్లోకంలో అమ్మవారు ఉత్తమమైనటువంటి కవీంద్రుల చేత మాత్రమే వర్ణింపదగినటువంటి స్థాయి కలిగినటువంటిది. అమ్మ, నిన్ను వర్ణించాలి అంటే సామాన్యులైనటువంటి మానవుల వల్ల కాను. నిన్ను పొగడాలి అన్నా, నీ గురించినటువంటి ఒక స్తోత్రాన్ని చెయ్యాలన్నా, నిన్ను విశేషంగా ఆరాధన భావంలోకి తెచ్చుకుని నీ యొక్క స్వరూపాన్ని ప్రకృతి స్వరూపంగా విశేషంగా వర్ణించాలన్నా ఎంతో ప్రజ్ఞ ఉండాలి. అటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వారు ఎవరు అంటే కవీంద్రులు, పండితులు, ఇటువంటి వారందరూ కూడా. వీరందరూ కూడా ఏం చేస్తున్నారు, నిన్ను పొగిడేటప్పుడు, నిన్ను వర్ణించేటప్పుడు అరుణ అనేటువంటి నామంతో నిన్ను మొట్టమొదటిగా పిలుస్తూ ఉన్నారు. అరుణ అంటే ఏమిటి, అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యుని యొక్క ఎరుపుతనమే అరుణము అనేటువంటి వర్ణము కలిగినటువంటి ఒక రేఖ, కిరణ రేఖ అని చెప్తూ ఉంటాం. అది జగత్తంతా విస్తరిస్తుంది. ఆ విస్తరించినటువంటి ఆ అరుణము అనేటువంటి కిరణము వలనే జగత్తంతా కూడా చైతన్యంలోకి వెళ్తుంది అనేటువంటిది ప్రతీతి. కనుక అమ్మ, ఎవరైతే నిన్ను కొలుస్తారో, ఎవరైతే నిన్ను వర్ణిస్తారో, ఎవరైతే నిన్ను గూర్చినటువంటి భావనలను నిరంతరము మనసులో పెట్టుకుంటూ ఉంటారో, అటువంటి వారి జీవితం అంతా కూడా అరుణమయమై అంటే కాంతివంతమై ఎరుపుదనంతో కూడుకున్నటువంటి, చైతన్యంతో కూడుకున్నటువంటిదై ఆహ్లాదకరంగా, ఆనందకరంగా, ఐశ్వర్యప్రదాయకంగా ఉంటుంది అనేటువంటిది ఇందులో అంతరహస్యంగా చెప్తున్నారు. కనుక సరస్వతీదేవి భర్త అయినటువంటి బ్రహ్మదేవుడు కూడా తల్లి, ఈ కవీంద్రులందరికీ కూడా ఉన్నతమైనటువంటి వాడు. అటువంటి బ్రహ్మగారు కూడా నిన్ను గురించినటువంటి విశేషతత్వాన్ని చెప్పలేక మౌనంగా ఉండిపోతూ ఉన్నాడు. కనుక నీ తత్వము, నీ గొప్పతనము, నీ వర్ణన ఎటువంటిది అంటే అమ్మ అనేటువంటి ఒక్క నామంతో మాకు లొంగేటువంటి తల్లివి గనక మేము పెద్దగా అనుకోవట్లేదు. కానీ ఏమాత్రము లభ్యము కానటువంటి సౌందర్యము, ఏమాత్రము లభ్యము కానటువంటి చైతన్యము, కేవలం నీ అనుగ్రహం వలన మాత్రమే మేమందరం కూడా నిన్ను గూర్చినటువంటి ఆలోచన చేయడం కానీ, నిన్ను గూర్చినటువంటి మాటలు మాట్లాడడం కానీ చేయగలుగుతున్నాము అనేటువంటిది ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నారు. ఈ శ్లోకాన్ని చదువుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఏ కవీంద్రుల గురించి అయితే, పండితుల గురించి అయితే ఇక్కడ ప్రస్తావింపబడుతూ ఉందో వారందరి వలె మనలో కూడా ప్రజ్ఞాపాఠవాలు పెరుగుతాయి. కనుక ఈ శ్లోకాన్ని ఎలా చదువుకోవాలి, ఎన్నిసార్లు చదువుకోవాలి అంటే, వేకువజామున తూర్పు దిక్కుగా కూర్చొని 45 రోజుల పాటు నిత్యము కూడా ఈ శ్లోకాన్ని 1000 మార్లు కనుక పారాయణ చేసుకున్నట్లయితే, వేకువజామున అంటే అర్థం ఏమిటి అంటే, వీలైనంత వరకు బ్రాహ్మీ ముహూర్త సమయంలో, సూర్యోదయం కాకుండా ఉన్నటువంటి సమయంలో లేచి మిగతా పనులన్నీ కూడా పూర్తి చేసుకుని అమ్మవారి ముందు 1000 సార్లు కూర్చుంటే ఇంకా మళ్ళీ లేవకుండా, అంటే 1000 సార్లు అంటే 2.5 గంటల నుంచి 3 గంటల సమయం పడుతూ ఉంటుంది. ఈ సమయంలో కనుక అలా కూర్చుని స్థిర పీఠం మీద కనుక ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకున్నట్లయితే కవీంద్రులమయ్యేటువంటి స్థితి. లేదండి, మాకేం చదువు రాదు, అలా ఎలా కుదురుతుంది అంటే, ఆ అమ్మ అనర్గళంగా వాక్శక్తిగా మనలోకి ప్రసరించి ప్రవాహము వంటి వాక్శక్తిని మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది. ఆ వాక్ అంతా ఎవరిని గూర్చినటువంటి వాక్కు, లౌకికమైనటువంటి జిజ్ఞాసతో కూడుకున్నటువంటి వాక్కుగా కాకుండా అమ్మని గూర్చి మాత్రమే మాట్లాడగలిగేటువంటి వాక్కుని మనకి ప్రసాదిస్తూ ఉంటుంది. కనుక ఆ తల్లికి నమస్కరించడం తప్ప ఆ తల్లిని గురించినటువంటి అపారమైనటువంటి భక్తిని మనస్సులో పెంపొందించుకోవడం తప్ప ఇంకేమీ చేయలేనటువంటి అసమర్థులం. ఈ శ్లోకాన్ని చదువుకోవడం వల్ల వాక్ శక్తి, వాక్ శుద్ధి రెండు కూడా లభిస్తాయి. ఆడవాళ్ళకి మాట్లాడేటువంటి విధానంలో కొంత మనం ఎన్ని మాట్లాడినా సరే అవతల వాళ్ళకి తప్పుగా వినపడుతూ ఉంటుంది, దానిలో దోషాలు వెతుకుతూ ఉంటారు. కనుక ఆ దోషాల నుంచి విముక్తి పొందాలన్నా, మనం మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా అవతల వాళ్ళకి ఆనందదాయకంగా వినపడించాలన్నా ఈ శ్లోకాన్ని కనుక చదువుకున్నట్లయితే అటువంటి శక్తి లభిస్తూ ఉంటుంది, కవిత్వం సిద్ధిస్తూ ఉంటుంది, సభారంజకం చేయగలిగినటువంటి శక్తి కూడా, సామర్థ్యం కూడా ఈ శ్లోకాన్ని చదివేటువంటి వారికి లభిస్తూ ఉంటుంది. సభల్లో అక్కడ మాట్లాడేటప్పుడు కూడా అనంతమైనటువంటి వాక్ ప్రవాహం అక్కడ ఈ సాధకుడు అనేటువంటి వాడిని అమ్మ అనుగ్రహంగా కరుణిస్తూ ఉంటుంది. కనుక ఈ శ్లోకం అంత గొప్పది. ఏ శ్లోకం అయితే ఇప్పుడు మనం చదువుకున్నామో ఆ శ్లోకానికి సంబంధించినటువంటి
రాగస్వరూపాన్ని కూడా ఒకసారి ఆవిష్కృతం చేసుకుందాం. 16వ శ్లోకం. కవీంద్రాణాం చేతః కమలవన బాలాత పరుచిం భజంతే సంతః కతిచిదరుణామేవ భవతీం విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరీ గభీరాభిర్వాగ్భిర్విధతతి సతాం రంజనమమీ. ఈ శ్లోకాన్ని చదువుతున్నంత కాలము ఏ 45 రోజుల పాటు అయితే విశేషంగా పారాయణ చేయాలి, 1000 మార్లు రోజుకి అని చెప్పాము. ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తున్నటువంటి సమయంలో తప్పనిసరిగా రోజు తేనెని అమ్మవారికి నివేదనగా కనుక సమర్పించినట్లయితే విశేషమైనటువంటి వాక్శుద్ధి, వాక్శక్తి, కవిత్వము, దాంతోపాటు సభారంజనం చేయగలిగేటువంటి సామర్థ్యత ఇవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల లభిస్తూ ఉంటాయి. తర్వాత శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే 17వ శ్లోకం. ఈ 17వ శ్లోకం సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగరుచిభి వసిన్యాద్యాభిస్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభి వచోభిర్వాగ్దేవి వదనకమలా మోదమధురై. ఇది శ్లోకం. ఏ కవిత్వ పటిమ అయితే తల్లి పాదాల్ని ఆశ్రయించినటువంటి వాడికి లభిస్తూ ఉంటుందో అలాగే వసిన్యాది వాగ్దేవతలు అన్నారు. వసిన్యాది వాగ్దేవతలు అంటే అమ్మవారి యొక్క అతి సమీపంగా సంచరించేటువంటి 8 మంది దేవతలు. వాళ్ళెవరు అంటే వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, సర్వేశ్వరి, కౌళిని, జైని అనేటువంటి 8 మంది దేవతలు. ఈ 8 మంది ఎలాంటి వారు అంటే అమ్మవారి యొక్క మనస్సుని గ్రహించగలిగి అమ్మవారు మాట్లాడదలుచుకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా తమ నోటి ద్వారా, తమ స్వరం ద్వారా బయటికి వెలిపుచ్చుతూ ఉండేటువంటి వారు. అంటే అమ్మవారి యొక్క పరిచారికలు అని చెప్తూ ఉంటాం. ప్రతిదీ ఆవిడ మాట్లాడితే ఎలాగా, ఆవిడకంటూ కొంతమంది ఉండాలి కదా. వీళ్ళ 8 మంది కూడా పర్సనల్ సెక్రటరీస్ అన్నమాట. వీళ్ళ అనుగ్రహం కనుక ఏ జీవుడి మీదైతే ఉంటుందో, ఇక్కడ శంకరాచార్యుల వారు అది కూడా చెప్తున్నారు. అమ్మ, నీ పాదాలను పట్టుకోవడం ద్వారా కవిత్వం సిద్ధిస్తుంది. ఆ కవిత్వం ద్వారా ఏం జరుగుతోంది, వాక్ ప్రవాహం మా యందు విశేషంగా జరుగుతుంది. ఆ వాక్ ప్రవాహానికి అధిష్టాన దేవతలు ఎవరో తెలుసా తల్లి? ఈ 8 మంది దేవతలు, వసిన్యాది వాగ్దేవతలు అని చెప్పబడుతూ ఉంటారు. ఈ వసిన్యాది వాగ్దేవతలు ఎక్కడ ఉంటారు అంటే నిన్ను పరివేష్టించి ఉంటారు. అంటే నీ చుట్టూతా కూడా వాళ్ళు కొలువై ఉంటారు, నిలవై ఉంటారు. ఆ నీ చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళ యొక్క అనుగ్రహం కూడా, అబ్బా అమ్మవారిని ఎంత చక్కగా వీడు వర్ణిస్తున్నాడు, అసలు అమ్మవారిని ఎంత జాగ్రత్తగా వీడు గమనిస్తున్నాడు, అసలు ఆ తల్లి యొక్క గుణగణాలని ఎంత గొప్పగా వాడిలోకి స్వీకరించి ఆ తత్వాన్ని మళ్ళీ ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు సాధకుడుగా అనేటువంటి అవ్యాజ కరుణ కనుక ఆ తల్లులకి సాధకుడి మీద కనుక ఉన్నట్లయితే, కలిగినట్లయితే వారు ఏం చేస్తారటంటే తమ యొక్క సామర్థ్యము, ఏదైతే వసిన్యాది వాగ్దేవతల యొక్క అసలు తత్వం ఏమిటి అంటే విశేషమైనటువంటి ప్రజ్ఞని కనపరచడం, ఎటువాడి యొక్క మనస్సును తెలుసుకుంటూ మాట్లాడుతూ ఉండడం. అమ్మవారి మనస్సునే తెలుసుకోగలిగిన వాళ్ళంటే అర్థం ఏమిటి అంటే జగత్తు యొక్క మనస్సునంతా కూడా గ్రహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు వసిన్యాది వాగ్దేవతలు. వారి అనుగ్రహం కూడా సాధకుడికి లభించిందనుకో తల్లి, ఇంకా జగత్తులో ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడ ఉన్నా సరే, ఈ సాధకుడు అనేటువంటి వారికి ఈ వసిన్యాది వాగ్దేవతల అనుగ్రహం ద్వారా చక్కటి వాక్ పటిమ లభిస్తూ ఉంటుంది, సిద్ధిస్తూ ఉంటుంది. అలాగే వాడు ఎక్కడికి వెళ్ళినా సుందరమైన, దాంతోపాటుగా సరస్వత దేశముఖ కమల పరిమళాల వంటి మధురమైనటువంటి వాక్కులతో ఎంతోమందిని రంజింపచేస్తూ ఉంటాడట. నిజంగా అమ్మవారి అనుగ్రహంతో పాటుగా వసిన్యాది వాగ్దేవతల అనుగ్రహం కూడా ఎవరికైతే సిద్ధిస్తుందో అటువంటి వాడి యొక్క మాట కోసం 1000000 కోట్ల మంది చక్కగా ఎదురు చూస్తూ ఉంటారట. అటువంటి వాక్ శక్తిని, అనుగ్రహాన్ని నువ్వు మాకు కల్పిస్తూ ఉంటావు అని శ్లోకాన్ని చెప్తారు. పిల్లలకి మాటలు రావట్లేదండి, సరిగా మాట్లాడలేకపోతున్నారు. అలాగే పిల్లల్లో కాస్త గ్రాహ్యశక్తి లేదు, కాస్త మెమరీ పవర్ తక్కువగా ఉంది, చదివిందంతా కూడా మర్చిపోతూ ఉంటాడు మా అబ్బాయో లేకపోతే మా అమ్మాయో. బాగా చదువుకోవాలి, ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం పిల్లలకి రావాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకోవాలనేటువంటి కోరిక ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిల్లలతో నిత్యము చదివించదగినటువంటి శ్లోకము ఏదైనా ఉంది అంటే సౌందర్యలహరిలో ప్రతి శ్లోకము అలాంటిది. అందున విశేషంగా వసిన్యాది వాగ్దేవతా స్వరూపాన్ని ఆవిష్కృతం చేసినటువంటి ఈ శ్లోకాన్ని గనక పిల్లలతో చదివించినట్లయితే వారి యొక్క అనుగ్రహం పిల్లల మీద ప్రసరించి ఉన్నత విద్య అనేటువంటిది, అలాగే సర్వశాస్త్ర విజ్ఞానము అనేటువంటిది, దాంతోపాటు మహాకవుల వలె పాండిత్యాన్ని చెప్పగలగమనేటువంటిది కూడా సిద్ధిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. దాంతోపాటు వాక్శుద్ధి, వాక్శక్తి ఇవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల లభిస్తాయి. పిల్లలకేనా అండి, అయితే పెద్దవాళ్ళకు కాదా అంటే ఎవరైతే చక్కటి
చదువు చదువుకుని దాన్ని 10 మంది ముందు ప్రజెంట్ చేయాల్సినటువంటి ఉద్యోగాలలో ఉంటారు. అటువంటి వారికి అమ్మ అనుగ్రహం, ఈ శ్లోకాన్ని చదవడం ద్వారా అమ్మ అనుగ్రహం కలిగి వారు మాట్లాడేటువంటి మాటల వల్ల, వారు చేసేటువంటి పనుల ద్వారా, వారు వెలిబుచ్చేటువంటి భావాల ద్వారా ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించగలిగేటువంటి శక్తియుక్తులు లభిస్తాయి. ఇది అమ్మ యొక్క అనుగ్రహము. అంటే ఎలా చదవాలి ఈ శ్లోకాన్ని అంటే, ప్రాతకాలం కన్నా కూడా పూర్వమే నిద్రలేచి తూర్పు దిగ్గుగా కూర్చుని 45 రోజుల పాటు నిత్యము ఈ శ్లోకాన్ని కూడా 1000 మార్లు పారాయణ చెయ్యాలి అని శాస్త్రం పెద్దలు చెబుతున్నారు. ఏమంటే ప్రతి శ్లోకము కూడా 45 రోజుల పాటు 1000 మార్లు అని ప్రతి శ్లోకానికి దాదాపుగా వస్తూ ఉంది. ఈ నెంబర్లో ఏమైనా విశేషం ఉందా? ఒక మండల దీక్షగా కనుక దేనైతే కనుక మనం పట్టుకుంటాము, ఎటువంటి దీక్ష అయినా సరే మండల దీక్షగా కనుక చేసినట్లయితే, ఇంకా ఆ మండల దీక్ష తర్వాత ఆ శ్లోకాన్ని కానీ ఆ దీక్షని కానీ మర్చిపోవడానికి అవకాశం లేదు జీవితాంతం. పైగా ఇన్నాళ్ళు చదవడం ద్వారా ఏం జరుగుతుంది, ఆ విశేషమైనటువంటి తత్వము మనలో నిబిడీకృతం అయిపోతుంది. మనం ఆ సారానంతా కూడా స్వీకరించి తదుద్దేశంగా, అంటే ఆ సారం వల్ల మన శరీరం అంతా కూడా, సప్తధాతువులన్నీ కూడా శక్తివంతం అవుతున్నాయి. ఆ శక్తివంతమైనటువంటి ధాతుస్వరూపాన్ని కలిగి ఉన్నటువంటి దేహం అంతా కూడా దృఢముగా మారుతుంది. దృఢముగా ఉన్నటువంటి దేహము ఆరోగ్యవంతమైనటువంటి ఆలోచనలను మాత్రమే చేస్తూ ఉంటుంది. ఆరోగ్యవంతమైనటువంటి ఆలోచనలు చేయగలిగినటువంటి మనస్సు స్థిరమైనటువంటి చిత్తాన్ని కలిగి ఉంటుంది. వీటన్నింటి ద్వారా సాధన అనేటువంటి మార్గము చాలా ఆనందకరంగా మనల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. దానికోసం ఇంత శ్రద్ధగా మనం చదవాలి అనేటువంటిది పెద్దలు నిర్ణయించినటువంటి విధానం. కనుక 45 రోజుల పాటు నిత్యము 1000 మార్లు ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఆవు పాలు కాచి చల్లార్చిన వాటిని చక్కగా వెండి గ్లాసులో కానీ వెండి గిన్నెలో కానీ, లేదు మీకు అవైలబుల్గా ఉన్నటువంటి ఏదేని ఒక వెజల్లో వేసి అందులో బెల్లం ముక్కని కొద్దిగా వేసి ఆ బెల్లం ముక్కతో కూడుకున్నటువంటి కాచి చల్లార్చబడి గోరువెచ్చగా ఉన్నటువంటి పాలను అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. అలాగే తేనెని అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. తేనెని నైవేద్యం పెట్టేటప్పుడు వీలైనంత వరకు తమలపాకులో తేనెని 1 చుక్క 2 చుక్కలు వేసి చక్కగా త్రికోణాకారంగా తమలపాకుని కనుక చుట్టి దాన్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి రోజంతా గడిచిన తర్వాత సాయంకాలం అమ్మవారికి చిట్ట చివర పవళింపు సేవ అంటాం, ఆ పవళింపు సేవ చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని కనుక తీసుకుని చదువు రావాల్సిన పిల్లలు, చదువుకుంటున్నటువంటి పిల్లలు, అలాగే జ్ఞానం సిద్ధింపవలసినటువంటి పెద్దవాళ్ళం ఎవరమైనా సరే చక్కగా ప్రసాదాన్ని కనుక స్వీకరించినట్లయితే అనంతమైనటువంటి జ్ఞానము లభిస్తుంది. దాంతోపాటు చెరుకు ముక్కలు కానీ చెరుకు రసాన్ని కానీ అమ్మవారికి నివేదించాలి. ఒకవేళ ఈ రెండు దొరకనటువంటి ప్రాంతాల్లో మేము ఉన్నామని చెప్పేటువంటి వారైతే బెల్లం ముక్కను కూడా విడిగా అమ్మవారికి నివేదంగా పెట్టచ్చు. అలాగే చక్కెర పలుకులు ఉంటాయి, దాన్ని మనం మిశ్రీ పలుకులు అంటాం. అంటే మధురమైనటువంటి వాక్కుల కోసము, ప్రావీణ్యత కలిగినటువంటి వాక్కుల కోసము మధురమైనటువంటి పదార్థాలను, అందున శ్రేష్టమైనటువంటి పదార్థాలను, మధురంలో కూడా శ్రేష్టమైనటువంటి పదార్థాలను అమ్మవారికి నివేదించాలి. ఇది అంతర్రహస్యం. కనుక ఇంత అద్భుతమైనటువంటి శ్లోకం మనకి ఇచ్చి దీని ద్వారా మన పిల్లల యొక్క జ్ఞానాన్ని, మన యొక్క ఆధ్యాత్మిక విద్యని పెంపొందించినటువంటి శంకరాచార్యులకి నమస్కరించుకుంటూ ఈ శ్లోకాన్ని చక్కగా ఒక్కసారి రాగయుక్తంగా చూద్దాం. సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగరుచిభి వసిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభి వచోభిర్వాగ్దేవి వదన కమలా మోద మధురై. అద్భుతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకానికి నమస్కరించుకుంటూ 18వ శ్లోకానికి కనుక వెళ్ళినట్లయితే, తనుఛాయాభిస్తే తరుణ తరణి శ్రీసరణిభి దివం సర్వామురువీం అరుణిమ నిమగ్నాం స్మరతి యః భవంత్యస్యత్రస్య ధ్వనహరిణ శాలీన నయనాః సహోర్వస్యావస్యాః కతికతిన గీర్వాణ గణికాః అనేటువంటి శ్లోకాన్ని ఇచ్చారు శంకరాచార్యుల వారు. ఈ శ్లోకంలో ఉదయ సూర్యుని వల్లే, అంటే ఉదయకాలంలో సూర్యుడు ఎలాగైతే చల్లదనాన్ని కలిగి ఉంటాడో, బాలభానుడి వల్లే లేలేత కిరణాలతో పైకి వస్తూ ఉంటాడు కనుక చల్లగా ఉంటాడు ఆయన. ఆ చల్లగా ఉన్నటువంటి సూర్యుడి యొక్క సౌందర్యం ఎలా ఉంటుందిట, అరుణము అనేటువంటి కాంతితో మిరుమిట్లు గొలిచిపోతూ ఉంటాడు కనుక చిన్నపిల్లవాడి యొక్క ముఖమండలం ఎలాగైతే ఎర్రగా లేతగా ఉంటుందో, అలా చిన్నపిల్లల వల్లే కనపడుతున్నటువంటి ఆ బాలభానుడు కూడా ఎలా ఉన్నాడు అంటే సుందరమైనటువంటి చల్లనైనటువంటి రూపాన్ని కలిగి ఉన్నాడట. ఆ సౌందర్యంతో కూడినటువంటి నీ శరీర కాంతి ఏదైతే ఉందో ఆ కిరణాలతో దేవలోకాన్నంతటినీ కూడా,
అలాగే భూలోకాన్నంతటినీ కూడా అరుణమయంగా భావించి ధ్యానిస్తూ ఉంటాడట. అసలు సూర్యుడికి ఈ ఎరుపుదనం ఎలా వచ్చింది? దాని గురించి ఒకరోజు దేవతలందరూ కూడా బాగా ఆలోచించారట. ఈ సూర్య ఆరాధన చేస్తే ఎందుకు అందరికీ కూడా విశేషమైనటువంటి వృద్ధి కలుగుతోంది, అసలు ఈయన ఏం చేస్తున్నారు అని ఒక రోజు నిఘా వేశారట. ఆ నిఘా వేస్తే సూర్యుడు చేసేటువంటి పని ఏమిటయ్యా అంటే, జగత్తులోకి తాను ఉదయించక పూర్వమే ముందు మణిద్వీపం చుట్టూతా వెళ్ళి అమ్మవారికి ఒక ప్రదక్షిణ చేసి వస్తారట. ఆ ప్రదక్షిణ చేసి వచ్చేటప్పటికి ఏమైంది, అమ్మవారి చుట్టూతా అమ్మవారిని చూస్తూ ప్రదక్షిణ చేస్తూ వస్తూ ఉండేటప్పటికల్లా అమ్మవారికి ఉన్నటువంటి ఎరుపు రంగు, అమ్మవారిలో ఉండేటువంటి చైతన్యం, అమ్మవారికి ఉండేటువంటి అనుగ్రహం, ఇవన్నీ పిల్లవాడిగా ఆయనకి అనుగ్రహించేస్తుందట తల్లి. ఆ ఎరుపుదనంతో, ఆ చైతన్యంతో, ఆ చల్లదనంతో అరుణుడిగా, బాలభానుడిగా జగత్తులోకి ఆవిష్కృతమవుతున్నాడు సూర్యుడు. అటువంటి సూర్యుడిని ఎవరైతే ధ్యానిస్తారో, కాదు కాదు, అటువంటి సూర్యమండలంలో అమ్మవారిని భావిస్తూ ఎవరైతే ధ్యానిస్తారో అటువంటి వారికి జగత్తంతా కూడా వశమవుతుంది అని పెద్దలు నిర్ణయించారు. కనుక సూర్యమండల మధ్యస్థ అనేటువంటి నామంతో ఉండేటువంటి తల్లి భానుమండల మధ్యస్థ అని చెబుతూ ఉంటాం. ఆ భానుమండలమే సూర్యమండలం. ఆ సూర్యమండల మధ్యంలో అమ్మవారిని కనుక భావించినట్లయితే అటువంటి స్వరూపాన్ని నిత్యము దర్శిస్తూ ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, అలాగే రాత్రి సంధ్య అంటే ఇంకా చివట చివరిగా సూర్యుడు అస్తమించేటువంటి సమయంలో కనిపించేటువంటి ఎరుపు రంగు, ఉదయించేటప్పుడు ఎరుపుగా ఉంటాడు, అస్తమించేటప్పుడు ఎరుపుగానే ఉంటాడు, ఈ రెండు ఎరుపులను కనుక ధ్యానిస్తూ మాధ్యాహ్నిక సాయంకాల సంధ్యల్లో ఉండేటువంటి సూర్య ఆరాధన కూడా చేస్తూ ఈ నాలుగు సంధ్యలలో ఉండేటువంటి ఆ పరమేశ్వరిని బాలగా, కుమారిగా, సువాసినిగా, దాంతోపాటు విశేషమైనటువంటి పతివ్రత ధర్మాన్ని ఆచరించేటువంటి ఒక 80 ఏళ్ల ముదుసలిగా ఇలా గనక భావిస్తూ కొలుచుకున్నట్లయితే వారందరికీ కూడా ఇంకా జగత్తు ఎలా ఉంటుంది అంటే, ఇంకా వారు తీరనటువంటి కోరికలతో ఉండరట. అంటే అన్ని రకాల కోరికలు వారికి సిద్ధిస్తాయి. ఎవరి ద్వారా? అమ్మ అనుగ్రహం ద్వారా. సో ప్రకృతిని ఎలా చూడాలి అంటే అమ్మవారి స్వరూపంగా చూస్తూ పో. ఇది శంకరాచార్య వారు అంతర్గతంగా అందరికీ ఇస్తున్నటువంటి ఒక సందేశం. ఆ సందేశాన్ని అవధరించి ఎవరైనా సరే అమ్మవారిని ఇలా కొలుచుకుంటూ కనుక ముందుకు వెళ్తే, మా ఇంట్లో శ్రీచక్రం లేదండి, మా ఇంట్లో మేరువు లేదండి, తెచ్చుకుందామంటే అది ఆ పూజలు అవి డిఫరెంట్గా ఉంటాయి, గురూపదేశాలు ఉండాలని చెప్తున్నారండి, కనుక ఇప్పుడు మేమేం చేయాలి, ప్రకృతిలో ఉండేటువంటి సూర్యచంద్రులు ఇద్దరిని కూడా అమ్మవారి మేరు, మహామేరు స్వరూపాలుగా దర్శించు, ఆ మేరువులోనే పౌర్ణమి నాటి నుంచి అమావాస్య దాకా, అమావాస్య నుంచి మళ్ళీ పౌర్ణమి దాకా ఆ చంద్రకళలన్నింటినీ అమ్మవారి స్వరూపంగా ధ్యానించు, అలాగే సూర్యకళల కిరణాలన్నింటినీ కూడా అమ్మవారి తేజస్వరూపంగా భావించి ఆరాధించు. ఇలా ఆరాధించడం కనుక నువ్వు నేర్చుకోగలిగినట్లయితే నువ్వు అమ్మవారిని సంపూర్ణంగా తెలుసుకున్నటువంటి జ్ఞానివిగా మారుతావు. ఇంతకు మించినటువంటి యంత్రము లేదు, తంత్రము లేదు, ఇటువంటి జగత్తుని మించినటువంటి పూజాస్థలము లేదు. కనుక ఇటువంటి సందేశాన్ని కనుక ఎవరైతే ఈ సౌందర్యలహరి శ్లోకాల నుంచి స్వీకరిస్తారో అటువంటి వారు సులభమైనటువంటి విషయంగా మొత్తం జగత్తునంతటినీ కూడా స్వీకరించి దాని ద్వారా మోక్షాన్ని పొందేటువంటి అవకాశాన్ని పొందుతూ ఉంటారు. ఇది ఈ శ్లోకంలో ఉండేటువంటి విశేషతత్వం. తూర్పు దిక్కుగా కూర్చుని 45 రోజుల పాటు ఈ శ్లోకాన్ని కూడా 1000 మార్లు పఠించాలి, సూర్యోదయానికన్నా కూడా పూర్వమే. ఆ తర్వాత ఆదివారాల నాడు, ఆదివారం వచ్చిన రోజున ఈ శ్లోకాన్ని ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఎదురుకుండా కనుక నుంచుని కూర్చోకుండా నుంచుని గనక పారాయణ 1000 మార్లు గనక ఎవరైతే చేస్తాడో, ఎంత బాధాకరమైనటువంటి, ఎంత కష్టతరమైనటువంటి అనారోగ్య సమస్య పీడిస్తున్న అటువంటి వ్యక్తిని, లేదు అటువంటి వ్యక్తి కోసం ఎవరైతే ఇటువంటి పారాయణ చేసి ఆ తీర్థ జలాన్ని ఆ వ్యక్తికి అందిస్తారో, ఆ వ్యాధి పీడ అనేటువంటిది తొలగిపోతుంది, దీర్ఘాయుష్మంతుడై తేజోవంతమైనటువంటి శరీరంతో వాడు చిరంజీవిగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ప్రత్యేకంగా చెబుతూ ఉన్నారు. కనుక ఈ శ్లోకాన్ని చదువుతున్నంత కాలము కూడా పెట్టవలసినటువంటి నైవేద్యం పాలపాయసం, దాంతోపాటు అమ్మకి నిత్యము కూడా తాంబూలాన్ని సమర్పించాలి. ఆ తాంబూలం ఎలా సమర్పించాలి అంటే, 3 ఆకులు చక్కగా ముందు వెనక కొసలు తీసేసి చక్కగా దానిలో మనం వేయాల్సినటువంటి సున్నాన్ని రాసి 9 రకాల సుగంధ ద్రవ్యాలను చక్కగా అమ్మవారికి చక్కగా అందులో వేసి, అంటే కుంకుమ పువ్వు, జాజికాయ, జాపత్రి, దాంతోపాటు లవంగము, ఏలక్కాయ, కాస్త
తేనె తేనెతో పాటు కూడుకున్నటువంటి వక్కపడి, వక్కపడితో పాటు పచ్చకర్పూరము, పచ్చకర్పూరంతో పాటు ఉన్నటువంటి రకరకాల మార్మికమైనటువంటి, ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం కస్తూరి అంటాం, జవ్వాది అంటాం, ఈ రెండింటిని కూడా కాస్త కాస్త వాటిలో వేసి చక్కగా త్రికోణాకారంగా తాంబూలాన్ని చక్కగా చుట్టి ఆ తాంబూలానికి మళ్ళీ ఇంకొక లవంగాన్ని అడ్డుపూసగా వేసి అలా త్రికోణ స్వరూపమైనటువంటి, ఆ త్రికోణము అంటే అర్థం ఏమిటంటే ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు, ఆ ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులతో కూడుకున్నటువంటి ఆ బైంధవస్థానమైనటువంటి, బైంధవస్థానంలో ఉన్నటువంటి తల్లిని భావిస్తూ తాంబూలాన్ని కట్టి ఆ తాంబూలాన్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి ఒక 16 గంటలు అంటే పొద్దున పెట్టిన తర్వాత సాయంకాలం కనుక ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో, ఎవరికైతే జ్ఞానము కావాలో అటువంటి వారికి, లబ్ధి కోరేటువంటి వారికి కనుక ఆ ప్రసాదాన్ని తినిపించినట్లయితే విశేషమైనటువంటి సిద్ధులు సిద్ధిస్తాయి. ఇది ఈ శ్లోకంలో ఉండేటువంటి అంతర్హస్యం. అలాగే ఈ శ్లోకాన్ని చదవడం వల్ల ఏం కలుగుతుంది? అనారోగ్యం తీరుతుందని చెప్పారు, జ్ఞానం సిద్ధిస్తుందని చెప్పారు. అది కాక సకల జనులను కూడా వశీకరణ శక్తి, సకల జనులను కూడా వశ్యం చేసుకునేటువంటి శక్తి వస్తుంది అని చెప్పారు. వశ్యము అంటే అర్థం ఏమిటి? ప్రతి జీవి కూడా మనం చెప్పినటువంటి మాట వింటుంది, లేకపోతే మనం చెప్పినట్లే నడవాలి అనేటువంటి ఒక శాసనం నేను చేయగలుగుతాను అనేటువంటి విధానం కాదు అక్కడ. ఏ జీవినైనా సరే కంటి చూపుతో మనలో ఉండేటువంటి అమ్మతత్వం, శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమసింహాసనేశ్వరి అనుకుంటున్నాం. ఈ మాటలు ఈ మంత్రాలుగా మార్చుకుని చదువుతున్నప్పుడు అమ్మ అనగానే అమ్మ ఎంత ప్రేమగా పిల్లల్ని చూస్తుందో అలా ప్రేమగా ప్రకృతిని, జగత్తుని, జగత్తులో ఉండేటువంటి అన్ని జీవరాశులు యందు కూడా అదే ప్రేమని కలిగి ఉండేటంత శక్తి ఎప్పుడైతే ఈ సాధకుడికి కలుగుతుందో, ఇటువంటి ప్రేమని జగత్తు పట్ల చూపిస్తున్నటువంటి వాడికి మొత్తం జగత్తంతా వశమైపోతుంది. ప్రేమగా మాట్లాడితే మనకి ఎవరైనా వశమవుతారు, అవునా కదా? దేనికి వశమవుతారు? మంచి మాటకి, మంచి చేతకి. ఇందులో మనం స్వలాభాపేక్ష లేకుండా కేవలం అవతల వాళ్ళ ఆనందం కోసమో సుఖం కోసమో ఎప్పుడైతే తాపత్రయపడతామో ఆటోమేటిక్గా ప్రపంచమంతా మన గురించి మన దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది. ఆ మన దగ్గరకు వచ్చినటువంటి దాన్ని భగవత్ప్రసాదంగా స్వీకరించి అమ్మగా గనక మనం దర్శించినట్లయితే ఈ జగత్తే విశేషమైనటువంటి మణిద్వీపంగా అలంకృతమవుతూ ఉంటుంది. అటువంటి మణిద్వీపాన్ని దర్శింపజేసినటువంటి శంకరాచార్య వారికి నమస్కరించుకుంటూ ఈ శ్లోకాన్ని చక్కగా రాగస్వరూపంగా ఒకసారి చూసుకుందాం. కవీంద్రాణాం చేతః కమలవన బాలాత పరుచిం భజంతే యే సంతః కతిచిదరుణామేవ భవతీం విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరీ గభీరాభిర్వాగ్భిర్విదతతి సతాం రంజనమమీ సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిః వచిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవీ వదనకమలా మోదమధురైః తనుఛాయాభిస్తే తరుణతరణి శ్రీసరణిభిః దివం సర్వామురువీమరుణిమ నిమగ్నాం స్మరతి యః ధ్వనహరిణశాళీనయనాః సహోర్వస్యావస్యా కతి కతి నగీర్వాణగణికాః. అద్భుతమైనటువంటి శ్లోకాలు. ఇవాళ ఈ ఎపిసోడ్లో చక్క 3 శ్లోకాల గురించినటువంటి విశేషతత్వాన్ని తెలుసుకున్నాం. ఆ విశేషతత్వంతో పాటు వాక్కుని చక్కగా ఎలా జాగ్రత్త చేసుకోవాలో తెలుసుకున్నాం. ఆ వాక్కుతో పాటు జ్ఞానసిద్ధి, జ్ఞానసిద్ధితో పాటు కలిగేటువంటి అనంతమైనటువంటి వశీకరణ శక్తి, ఆ వశీకరణ శక్తితో పాటు కవిత్వము, పాండిత్యమును కూడా అమ్మ సిద్ధింపచేసేటువంటి విశేష తత్వాన్ని గురించి కూడా తెలుసుకున్నాం. ఈ తత్వాలన్నింటినీ తెలుసుకోవడంలో అంతర్రహస్యం ఏమిటి అంటే ఈ శ్రావణ మాసంలో, శ్రావణము అంటే అర్థం ఏమిటి అంటే శ్రవణము, శ్రవణమును కలిగినటువంటి శ్రవణం అనేటువంటి విధానాన్ని నిర్దేశించబడినటువంటి మాసముగా ఈ మాసం అంతా కూడా పిలువబడుతూ ఉంటుంది. శ్రవణము అంటే అర్థమేమిటి? వినడం. వినడము అంటే దేన్ని వినాలి ఈ మాసం అంతా? ఏదైతే పరమమైనటువంటి శక్తిని, చైతన్యాన్ని కలిగి ఉందో ఆ పరమమైనటువంటి దాన్ని నిత్యము కనుక శ్రవణం చేసినట్లయితే మనిషికి ఏది అలభ్యమో అది లభ్యమవుతుంది, అదే శ్రవణము. కనుక ఏ తల్లినైతే నిరంతరము కొలుచుకున్నట్లయితే, ఏ తల్లి నామమైతే నిరంతరము మననం చేసుకుంటూ ఉన్నట్లయితే, ఏ తల్లి వైశిష్ట్యాన్ని నిరంతరము వింటూ ఉన్నట్లయితే, దాని వలన మనకి అలభ్యము కానటువంటి
సిద్ధులు కూడా అలభ్యము కానటువంటి, అంటే అలభ్యము దొరకడానికి చాలా కష్టతరము. అలభ్యము అంటే అర్థం ఏమిటి? లభ్యము అన్నీ దొరుకుతూ ఉంటాయి. అలభ్యము అంటే అర్థం ఏమిటి? దొరకడం చాలా కష్టము. ఆ కష్టమైనటువంటి ఐశ్వర్యము కావచ్చు, జ్ఞానము కావచ్చు, మరిన్ని మన లౌకికమైనటువంటి కోరికలు కావచ్చు, ఈ కోరికలన్నీ కూడా అమ్మవారి అనుగ్రహంతో తీరుతూ ఈ కోరికలన్నింటి తర్వాత ఆ పరమమైనటువంటి చైతన్యం వైపుకి మనస్సు రమించి మరి కోరికలు జనించకుండా ఉండేటువంటి స్థితిని కూడా జీవుడు పొందేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. అటువంటి అవకాశం కోసం మనం అందరం కూడా ఈ పారాయణలు చేయడం, ఈ పారాయణల ద్వారా కలిగేటువంటి ఆ చైతన్యాన్ని మొత్తం జగత్తంతా దర్శిస్తూ ఉండడం, ఆ జగత్తంతా దర్శించేటువంటి చైతన్యమే నాలోనూ ఉంది, నా ఎదుర్కొండా ఉన్నటువంటి వాడిలోనూ ఉందనేటువంటి అసలు నిజాన్ని తెలుసుకుంటూ ఉండడం తత్త్వము అసి, తత్వమసి అనేటువంటి అసలైనటువంటి ఉపనిషత్ వాక్యం ఏదైతే ఉందో అదే, అది నేనై ఉన్నాను, అది నేనుగా ఉన్నాను. ఆ అది ఏమిటి అంటే అదే దైవము, అదే అమ్మ, అదే శ్రీమాత, అదే సౌందర్యము, అదే శంకరాచార్య వారు జగత్తునంతా తడిసి ముద్ద చేసి తన కరుణ అనేటువంటి వాక్ప్రవాహంతో తడిపి ముద్ద చేసినటువంటి ఈ సౌందర్య లహరి అనేటువంటి జరి ద్వారా మొత్తం జగత్తులో ఉండేటువంటి ఆ మూల స్వరూపం, ఆ మూల స్వరూపాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఇంకా మరేది జగత్తులో మనల్ని మాయ వైపుకి నడిపించడానికి అవకాశం లేకుండా ఉంటుంది. అటువంటి జ్ఞానం వైపుకి, అటువంటి శక్తి వైపుకి ప్రతి వాళ్ళని కూడా ప్రయాణం చేసేటువంటి మార్గాన్ని సులభం చేసుకునేటువంటి విషయమే ఇప్పుడు మనం చేసుకునేటువంటి ఈ సత్సాంగత్యం. ఇదే మనం చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యలహరి స్తోత్ర పారాయణం. ఈ శ్లోకాలన్నింటినీ చదువుకోవడం ద్వారా ప్రతి ఇల్లు ఐశ్వర్యవంతం కావాలని, ప్రతి వాళ్ళు సౌభాగ్యవతులై జీవితాంతము ఆనందప్రదమైనటువంటి ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ పిల్లా పాపలతోనూ మనవలతోనూ చక్కటి జీవితాన్ని అనుభవించాలని అమ్మవారిని కొలుచుకుంటూ కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇప్పటికీ ఈ ఎపిసోడ్కి స్వస్తి చెప్పుకుందాం. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని శ్లోకాలతో మేము ముందుకు వస్తాం. అంతవరకు అందరికీ శ్రీమాత్రే.